గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్యాబ్ బెల్లైక్ అని గివ్ ఏ థమ్స్ అప్ ఇవాళ మనం చూడబోయే రెసిపీ మల్టీగ్రెయిన్ లడ్డు అండి చాలా టేస్టీ ఉంది ఇప్పుడైతే నిన్ననే చేశాను ఇప్పటి వరకు అయితే అయిపోయింది మా ఇంట్లో ఖాళీ అయిపోయింది చాలా టేస్టీ పిల్లలకి అయినా పెద్దలకి అయినా చాలా హెల్దీ అనమాట హై ప్రోటీన్ ఉంటుంది దీంట్లో మనం రకరకాల ఐటమ్స్ అన్నీ యూజ్ చేస్తాం కాబట్టి చాలా హెల్దీ అనమాట డైట్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ అనమాట ఇదైతే ఇది ఎలా తయారు చేయాలో చిటికలో అలా చూసేసి ఇలా వచ్చేద్దామండి టూ త్రీ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకున్నాను దాన్ని వేడి చేశాను అనమాట ఇది పిండి అండి ఇదేంటి అంటే నేను ఆల్ టైప్స్ ఆఫ్ పల్లీలు నువ్వులు కొన్ని బియ్యం గోధుమలు శనగపప్పు జీడిపప్పు కిస్మిస్లు బాదం పప్పు మినప్పప్పు శనగపప్పు కందిపప్పు ఇలాంటి అన్నింటిని వేసుకొని లైట్గా రోస్ట్ చేసి మిక్సీ కొట్టి పెట్టామండి ఆల్రెడీ ఇది ఇది నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో తీసి పెడతాను అది ఎలా చేయాలన్నది ఒక కప్పు పౌడర్ అయితే తీసుకొని లైట్గా దీన్ని రోస్ట్ చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్లో లో ఫ్లేమ్ పైన చేయాలి లేకపోతే పౌడర్ అంతా అడుగంటి పోతుంది చాలా ఈజీ అండి ఒక ఫైవ్ మినిట్స్లో మంచి స్వీట్ రెడీ అయిపోతుంది హెల్దీ స్వీట్ దీన్ని ఇలా ఫ్రై చేద్దాం కాసేపు నేనైతే ఇది తాటి బెల్లం తీసుకున్నానండి ఇది మంచిది కదా హెల్త్కి నార్మల్ బెల్లం కంటే తాటి బెల్లం మంచిది ఒకవేళ బెల్లం లేకపోతే షుగర్ అయినా యూస్ చేసుకోవచ్చు మీ ఆప్షన్ అది తాటి తాటిబెల్లంన్ని ఒక కప్పు పౌడర్కి హాఫ్ కప్పు తాటిబెల్లం తీసుకున్నాను నేను దీన్ని మంచిగా ఇట్లా స్మాష్ చేశాను అనమాట ఈ రోస్ట్ అవుతున్న పౌడర్లో నేను కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు వేశానండి కన్సిస్టెన్సీకి తగ్గట్టు చూసుకుంటూ వేయాలి ఒకేసారి అన్నీ వేస్తే లూజ్ అయిపోతుంది అయినా లూజ్ అయిపోయినా వేడిగా మనం కుక్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా దాన్ని ముద్దలాగా ఫామ్ అవుతుంది లేండి డోంట్ వరీ పాలు వేసిన తర్వాత బెల్లం తురుము కూడా వేసానండి అవి రెండు బాగా కలిసేటట్టుగా లో ఫ్లేమ్ పైనే పెట్టుకొని చేశాను చూడండి ఇంకా బెల్లం కరగలేదు కాకపోతే మనం అది వేడవుతుంది లూజ్ అవుతుంది అంటే ఇట్లా మెత్తగా అయిపోతుంది కదండి అప్పుడు మనం స్పూన్తో ఇలా స్మాష్ చేస్తే ఆటోమేటిక్గా అది మొత్తం మెల్ట్ అయిపోయి పర్ఫెక్ట్గా తయారవుతుంది అనమాట దీంట్లో నువ్వులు నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నానండి ఆ నువ్వులే వేస్తున్నాను ఎందుకంటే మనం ఇలా బయట కనబడితే తినడానికి ఇష్టపడతాం కదా ప్లెయిన్గా ఉంటే అంత అనిపించదు కానీ ఇలా నువ్వులు కింద కనబడితే పిల్లలైనా మనమైనా చక్కగా తినేయచ్చు కొంత ఐరన్ కంటెంట్ మంచిగా ఉంటుంది కదండి నువ్వులలో అందుకనే నేను అలా వేసేసాను అనమాట చూడడానికి లుక్ బాగుంటుంది హెల్దీ అని ఇలా వేడి చల్లారకముందే లైట్గా వేడి ఉన్నప్పుడే మనం ఇలా ఉండాలి చుట్టుకోవాలండి స్మూత్గా వచ్చేస్తుంది నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఈ పప్పులలో అంతా ఆల్రెడీ అంతా ఆయిల్ ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే ప్రిఫర్ చేయలేదు మీకు వేసుకోవాలనుకుంటే వేయచ్చు ఇలాచీ కూడా వేసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫామ్ అవుతున్నాయో లడ్డూలు చాలా హెల్దీ అండి అన్ని అన్ని రకాల పప్పులు వాడుతున్నాం కాబట్టి పిల్లలకి పెద్దలకి ఎవరైనా తినవచ్చండి బెల్లం మాత్రం మీకు స్వీట్ని తగ్గట్టు వేసుకోండి కొంచెం తక్కువ తినాలి అనుకుంటే తక్కువ బెల్లం వేసుకోండి కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి చాలా టేస్టీ ఉంటుంది చూడండి నేనైతే ఇలా ఉండలు చుట్టేసుకుంటున్నాను ఇలా అయితే అండి ఉండలు అక్కడక్కడ బెల్లం పలుకులు కనబడుతున్నాయి చూస్తున్నారా అవి మనకు నోట్లో తగులుతుంటే బాగుంటుందండి తింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది మీరు కూడా ఇలా పర్ఫెక్ట్గా ఉండలు తయారు చేసేసుకోండి అన్ని పప్పులతో పౌడర్ ఈసారి తయారు చేసినప్పుడు నేను వీడియో తీసి పెడతాను మీకు ఇలా అయితే చేసుకోవచ్చు చాలా టేస్టీ ఉంటుంది చాలా ఎమ్మి ఉంటుంది అన్ని రకాల హై ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చండి ఇదైతే ఏ మాత్రం పాడవదు చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టినా నో ప్రాబ్లం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా నో ప్రాబ్లం అండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్యాబ్ ఐకాన్ గివ్ ఏ థమ్స్ అప్ షేర్ దా